శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మనం అందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం, నేను ఈ పుణ్యకార్యం చేశాను, నేను ఈ మంచి పని చేశాను అని. ఈ మంచి పనుల వ్యవహారానికి వస్తే, అంటే సత్కర్మల వ్యవహారానికి వస్తే, రాజులు రాజ్యాలను పరిపాలించే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో రకాల మంచి పనులు చేసేవారు. దాన ధర్మాలు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు, అనేక మంచి పనులు చేశారు. అయితే వీరందరూ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఫలానా రాజుగారు ఫలానా మంచి పని చేశారని చెప్తుంటాం. అసలు ఆ రాజుగారు అన్నన్ని దానాలు, భూదానాలు, గోదానాలు ఎట్లా చేయగలిగారు అని మనం ఆలోచిస్తే, ఆయనకు రాజ్యం ఉండటం వల్ల చేయగలిగారనే విషయం మనకు అర్థమవుతుంది. రాజ్యం ఎలా ఉండింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిందని చెప్తారు. ఇంకొంతమంది విషయానికి వస్తే కనుక యుద్ధం ప్రకటించి తమ క్షత్రియ గుణం చేత వారు సాధించుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. మనం మరింత తరచి లోతుగా వెళ్ళి చూస్తే, రాజులు రాజ్యాలు స్థాపించడానికి ముందర ఈ భూమి ఎవరిది అంటే సృష్టించిన భగవంతుడిది. అందుకనే మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అంతా కూడా దైవార్పణంగా చేయాలి అని. అంటే నేను చేస్తున్నాను, ఇది నాది అనుకోకుండా దైవ సంకల్పితంగా మనం చేయాలనేటువంటి భావాన్ని పెద్దలు అందుకే మనకు చెప్పారు. ఈ భూమి ఎవరు సొత్తు కాదు. ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా, ఎన్ని వెంచర్లు వేసినా, ఏమి కట్టినా, ఏం చేసినా మనిషికి కావాల్సింది కేవలం 6 అడుగుల నేల మాత్రమే. ఈ వాస్తవాన్ని గుర్తిస్తూ అందరూ కూడా ఏ కర్మ చేసినా కూడా భగవంతుడు మా చేత చేయించేటువంటి ఒక అవకాశం కల్పించాడని చేయాలి తప్ప, పూర్తిగా ఇది నా యొక్క ప్రతిభా పాఠాల వల్ల చేయగలిగినాను అనేటువంటి భావన ఎంతమాత్రం కూడా సరైంది కాదు. అహంకారాన్ని వీలైనంత మేరకు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. మీరు ఈ ఆడియో విన్నట్లయితే, మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా చేతులు జోడించి వినమ్రంగా ప్రార్థిస్తున్నాను. మీ గుంటుపల్లి వెంకట సత్యసాయిరాం, హైదరాబాద్. స్వస్తి.